हाई हेलो फ्रेंड्स अंदर की नमस्कार नेन मी डॉक्टर साई चंद्र सो ई वीडियो लो मनो हील पेन्स गुरिंचि मात्लाडुकुंदाम मुख्यंगा मनमु कामन गा चूसेदि एंटि अंटे मन प्राक्टिस लो अरिकाल्लल्लो नोप्पुलु अनि चेप्पेसि वस्तू उंटारन्नमाट सो अरिकाल्लल्लो नोप्पुलु रावडानिकि चाला रीजन्स उन्नायंडि मनं कामन गा चूसेदि एंटि अंटे प्लांटर फेशियटिस सो ई प्लांटर फेशियटिस गुरिंचि मात्लाडुकुंदाम सो एवरैते ओवर वेट गा उंटारो ओबीस गा उंटारो एक्कुव सेपु निंचोनि जाब्स चेस्तारो लाइक बस कंडक्टर कानी ट्राफिक कांस्टेबल कानी आयास कानी लेकपोते वेटर्स कानी लेकपोते सेक्यूरिटी पनिचेसे वाळ्ळु कानी वीळ्ळल्लो मनं कामन गा चूस्तू उंटाम अन्नमाट सो अंटे वीळ्ळल्लोने वस्तदि इंका वेरे वाळ्ळल्लो रादा अंटे अलानेम लेदंडि सो एवरैते विपरीतंगा एक्कुव दूरालु नडुस्तू उंटारो एक्कुव सेपु निंचोनि उंटारो वाळ्ळल्लो मनं कामन गा चूस्तू उंटाम ई प्राब्लम एमंटाम दीन्नि प्लांटार फेशियटिस अंटे एंटि इप्पुडु मनकि चेतिकि पामार फेशिया उंटुंदि अलागे कालुकु उंडेदि प्लांटार फेशिया అంటే చేతికి ఉండేది పామార్ ఫేషియా కాలుకు ఉండేది ప్లాంటార్ ఫేషియా అంటే ఇక్కడ థిక్గా ఒక ఫైబ్రస్ టిష్యూ ఉంటుంది అన్నమాట ఇక్కడ మనకి కింద ఏముందనేది కనపడదు అంటే థిక్గా ఉంటుంది చూడండి ఇలా అంటే కూడా రాదు అలాగే పాదంలో కూడా అదే అనమాట సో అక్కడ మీడియల్ క్యాల్కేనియల్ ట్యూబరాస్టి దగ్గర మనం ఒత్తితే పెయిన్ వస్తూ ఉంటుంది పేషెంట్ని క్లినికల్ ఎగ్జామినేషన్ చేసేటప్పుడు మీడియల్ క్యాల్కేనియల్ ట్యూబరాస్టి దగ్గర ఒత్తినప్పుడు పెయిన్ వస్తూ ఉంటుంది అన్నమాట సో సో మనం పేషెంట్కి ఏం సలహా ఇస్తామంటే సార్ ఎక్కువసేపు నించోవద్దు ఎక్కువ దూరాలు అటెస్ట్ వచ్చి నడవద్దు ఓకేనా సో మీ హైట్కి తగ్గ వెయిట్ ఉండండి ఇంకా మీకు బీపీ కానీ షుగర్ కానీ తర్వాత ఇలాంటివి ఏమన్నా థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కానీ ఇలా ఏమన్నా ఉన్నాయి అంటే వాటిని కంట్రోల్లో పెట్టుకోండి అని చెప్తాం ఇంకా వీళ్ళు కామన్గా చెప్పేది ఏంటి అంటే ఈ ప్లాంటర్ ఫేషియటిస్ ఉన్న వాళ్ళు సార్ మాకు పొద్దునే లేయగానే విపరీతంగా నొప్పులు ఉన్నాయి అని చెప్తారు అంటే వాళ్ళు మంచం మీద నుంచి లేయగానే కాళ్ళు కింద పెట్టలేరన్నమాట కాలు కింద పెట్టి నడవలేరు అంత తీవ్రంగా నొప్పులు వస్తూ ఉంటాయి వాళ్ళకు 10 నిమిషాలు నడిచిన తర్వాత అప్పుడు ఈ కాళ్ళ నొప్పులు అనేది తగ్గుతాయి అర్థమైంది కదండి వాళ్ళు మంచం మీద నుంచి లేయగానే కాలు కింద పెట్టి నడవలేరు అంత అరికాళ్ళలో నొప్పులు ఉంటాయి వాళ్ళు ఒక 10 నిమిషాలు 20 నిమిషాల తర్వాత నడిచిన తర్వాత అప్పుడు వాళ్ళకి అవి ఫ్రీ అవుతాయి అలానే వాళ్ళు ఎక్కువసేపు ఎక్కడైనా కూర్చున్నారనుకోండి ఫంక్షన్లో అప్పుడు కూడా ఒక 10 నిమిషాలు 20 నిమిషాల తర్వాత విపరీతమైన కాళ్ళ నొప్పులు వస్తాయి ఆ తర్వాత కానీ ఒక 20 మినిట్స్ ఆర్ 10 మినిట్స్ తర్వాత కానీ వాళ్ళకి అవి ఫ్రీ అవ్వు సో దీనికి ఏంటి మెయిన్గా ట్రీట్మెంట్ అని చెప్పాలంటే ఎక్సర్సైజెస్ దీనికి మెయిన్గా పనిచేస్తాయండి ప్లాంటర్ ఫేషియా స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ మరియు అకిలీస్ టెండాన్ స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ అనేవి దీనికి బాగా పనిచేస్తాయి అన్నమాట సో అంటే ఏంటి వాళ్ళు ఇలాగా వేళ్ళ మీద నించోని ఇట్లా నడవడము తర్వాత అరికాళ్ళ మీద నించోని నడవడము ఇలాంటివి చేస్తూ ఉండాలి ఓకేనా వేళ్ళ మీద నుంచొని నడవడము అరికాళ్ళ మీద నుంచొని నడవడము ఇలాంటివి చేస్తూ ఉంటే ఈ నొప్పులు అనేవి వాళ్ళకి బాగా తగ్గుతూ ఉంటాయి కొంతమందికి ఏంటంటే బరువు తగ్గిన తర్వాత ఎన్ని చేసినా కానీ ఈ నొప్పులు తగ్గు అంటే ఎక్సర్సైజెస్ చేస్తారు షుగర్ బీపీ థైరాయిడ్ ఏమైనా ఉంటే కంట్రోల్లోనే ఉంటుంది తర్వాత ఎక్కువ దూరం నడవరు అన్ని టిప్స్ ఫాలో అవుతారు బట్ స్టిల్ వాళ్ళకి పెయిన్స్ ఉంటాయన్నమాట సో అలాంటి వాళ్ళల్లో ఏంటంటే ఒక్కొక్క షుగర్ లేని వాళ్ళల్లో సో మనము కావాలంటే ఒకసారి స్టీరాయిడ్ ఇంజెక్షన్ ఇవ్వచ్చు ఈ స్టీరాయిడ్ ఇంజెక్షన్ సజెస్ట్ చేస్తాం ఓన్లీ వన్స్ ఆర్ ట్వైస్ నాట్ మోర్ దెన్ దట్ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవా అంటే స్టీరాయిడ్ ఇంజెక్షన్స్ వల్ల ఎంతో కొంత సైడ్ ఎఫెక్ట్స్ ఉంటుంది కాబట్టి అది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి మనం దానికి స్టీరాయిడ్ ఇంజెక్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇక తర్వాత వెరీ రేర్గా ప్లాంటార్ ఫేషియటిస్కి సర్జరీ అనేది చేస్తారన్నమాట కాకపోతే అది చాలా రేర్ సో మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ అది ఓన్లీ విత్ ఎక్సర్సైజెస్ అది తగ్గుతుంది మీకు బీపీ కానీ షుగర్ కానీ థైరాయిడ్ కానీ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా గౌట్ కానీ ఉన్నాయా లేదా అనేది చూడాలి ఓకేనా అవి ఉంటే వాటిని కంట్రోల్లో పెట్టుకోవాలి అతి ముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే మీ హైట్కు తగ్గ వెయిట్ అనేది ఉండాలన్నమాట చాలామంది ఒబేజ్గా ఉంటారు వివిధ కారణాల వల్ల సో ఈ ఒబేసిటీ వల్ల ఆ వెయిట్ అంతా దేని మీద పడుతుంది హీల్స్ మీదే కదా రెండు హీల్స్ మీద పడుతుంది సో ఇప్పుడు ఆ మనిషి 100 కేజీస్ ఉన్నాడంటే ఇటో 50 కేజీస్ అటో 50 కేజీస్ పడుతుంది దీనివల్ల ఒక్కోసారి ఏమవుతుందంటే మనం ఎక్స్రే తీస్తే అక్కడ చిన్న బోన్ పెరుగుతూ ఉంటుంది క్యాల్కేనియల్ స్పర్ అంటారు దాన్ని సో చాలామంది ఏమంటే అడుగుతారంటే సార్ సర్జరీ చేసి ఆ ఎముక పీసే ఏమైనా తీసేస్తారా లేకపోతే ఏమైనా మందులు ఇచ్చి ఆ ఎముక పెరిగేదాన్ని ఆపుతారా అని సో ఒక మందులు కానీ ఒక ట్యాబ్లెట్ ఇస్తే ఆ ఎముక పీస్ అనేది తగ్గడం అనేది ఉండదు ఫ్రెండ్స్ దీనికి ఎక్కువగా మనం చేసేది మనం సజెస్ట్ చేసేది ఎక్సర్సైజెస్ సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు గనక వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే కింద కామెంట్స్లో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్
Please do subscribe Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for a lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.